ఒకిద్దరు డాక్టర్లంట వినండి చాలా శ్రద్ధగా వినాలి ఒక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా డాక్టర్స్ ఏనంట మంచి పెద్ద డాక్టర్స్ అయితే వారికి వివాహమైన తరువాత దేవుడు వారికి ఒక కుమారుని అనుగ్రహించారు వింటున్నారా దేవుడు వారికి ఒక కుమారుని అనుగ్రహించారు అయితే వారు ఆ కుమారుని చక్కగా పెంచుకుంటూ ఉన్నారు అదే క్రమంలో వారు హాస్పిటల్ కి వెళ్తున్నటువంటి సమయంలో ఒక ఆమె అంట ఒక అబ్బాయికి ఒక చిన్న బాబుకి జన్మనిచ్చి మరి ఏ పాపము చేసి ఏ రీతిగా కనియున్నదో తెలియదు గానండి ఒక బిడ్డని ఆ దారి త్రోవలో అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట అయితే ఈ డాక్టర్లు ఇద్దరు భార్యాభర్తలు వెళ్తూ వస్తూ ఉన్న క్రమములో ఆ బిడ్డ ఏడుపు విని అరే ఇక్కడ ఎవరో ఏడుస్తున్నారని చెప్పి దిగి ఆ బిడ్డను చూసినప్పుడు వాడు చాలా రక్తపు మడుగులో ఏడుస్తా బాగా ఏడుస్తా ఉన్నాడంట వెంటనే ఈ డాక్టర్లు ఏం చేశారంటే ఆ పిల్లవాన్ని ఏమండి ఆ పిల్లవాన్ని తీసుకొని అక్కును చేర్చుకొని దగద చక్కగా వాళ్ళ కారులో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి వాడిని చక్కగా నీట్గా క్లీన్ చేసి మంచి వాడి పిల్ల వాళ్ళ కొడుకున్నాయి కదా బట్టలు ఆ బట్టలు ఆ పిల్లవాడికి తొడిగించి వాడిని కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ పిల్లవాడిని తీసుకొచ్చుకున్న తర్వాత ఆ డాక్టర్లు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఒక తీర్మానం చేసుకొని ఉన్నారు ఏం తీర్మానం అంటే అయ్యా మనకు దేవుడు ఒక కుమారుని ఇచ్చారు కదా ఇంకా మనకు పిల్లలు వద్దు ఆ డాక్టర్లు ఇద్దరు కూడా యవ్వనస్తులేనండి మనకి ఇంకా పిల్లలు వద్దు ఈ బాబు దేవుడు మనకు అనుగ్రహించాడు కదా మనకు పుట్టిన కుమారుడు ఉన్నాడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దొరికినటువంటి ఈ బాబు కూడా ఉన్నారు కదా మనకి ఇంకా ఈ ఇద్దరు కుమారులు చాలండి ఇంకా మనకు పిల్లలు అవసరం లేదు వీరినే చాలా జాగ్రత్తగా భయభక్తులతో మంచిగా పెంచుదాము అని వాళ్ళు ఒక తీర్మానం చేసుకొని ఏమండి వారిరువురు కూడా చక్కగా ఇద్దరు బిడ్డల్ని వాడు చెత్త కుప్పలో నుంచి వచ్చాడని వీరిని ఒక రీతిగా వాడు సొంతంగా కడుపులో నుంచి వచ్చిన బిడ్డని వాడిని ఒక రీతిగా పెంచట్లేదు హల్లెలూయా ఇద్దరిని కూడా ఒకే రీతిగా ఇద్దరికి ఏ లోటు లేకుండా ఇద్దరిని ఒకే చూపుతో కొంతమంది ఉంటారు యాకోబు ఏషావు లాంటోళ్ళు ఏమండి ఒకరిని ఒకరాగా తండ్రి పెద్ద కొడుకుని చూసుకుంటే తల్లి చిన్న కొడుకుని చూసుకోవడం ఆ రీతిగా కాకోకుండా ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ ఇద్దరు కుమారుల్ని ఎంతో చక్కగా మంచిగా భయభక్తులతో పెంచుతూ ఉన్నారంట హల్లెలూయా పెంచుతూ ఉన్నారు వారిరువురు కూడా పిల్లలిద్దరు కూడా ఎదిగారు యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత వాళ్ళ సొంత కుమారుడు వారి కడుపార పుట్టినటువంటి వాళ్ళ సొంత కుమారుడు చక్కగా భయభక్తులతో ఉన్నాడంటండి చదువుకున్నటువంటి కాలంలో పిల్లలు అనేకమైనటువంటి సహవాసాలు చేస్తూ ఉంటారు కదా ఈ సహవాస దోషమో ఏమో ఆ దొరికినటువంటి అబ్బాయి అంట మెల్లగా క్రమక్రమంగా భయభక్తి కోల్పోతూ ఉన్నాడంట ఏమండి భయభక్తులు కోల్పోతా ఉన్నాడు గద్దిద్దామా అంటే వాడిని గద్దించలేకున్నారు ఎందుకు తెలుసా ప్రేమ వారిలో ఉన్న ప్రేమ వారిని అడ్డుపరుస్తూ ఉంది ఇవన్నీ గద్దిస్తే అమ్మో అరే నువ్వు దొరికిన పిల్లవురా నువ్వు దొరికినోడువురా అని స్థితి ఇలాంటిదిరా అని చెప్తామా అంటే అమ్మో వాడు బాధపడి ఇంకేమైపోతాడో అని ఈ డాక్టర్లు ఇరువురు కూడా చెప్పుకోకుండా వారిని అలాగే భయభక్తులతో పెంచుతున్నారు కానీ ఈ సొంత కుమారుడైతే భయభక్తులతోనే ఎదుగుతున్నాడు ఈ కుమారుడు మాత్రం తోవ తప్పిపోతా ఉన్నాడంట ఇలా తోవ తప్పి ఏదో దొంగతనాలని అవ్వని ఇవ్వని చెడ్డ కార్యములు తాగుడు ప్రతి నీచ కార్యములు చేయడానికి ఆ అబ్బాయి అలాగ తయారైపోయాడంటండి అయితే ఒకరోజు ఈ తల్లిదండ్రులకిద్దరికీ వీడిలా తయారయ్యాడన్న సంగతి వీళ్ళిద్దరికీ తెలిసింది తల్లిదండ్రులకిద్దరికీ తెలిసినప్పుడు
తల్లిదండ్రులు ఊరుకుంటారా, అయ్యో నా కుమారుడు పాడైపోతే ఎవరైనా చూసుకుంటుంటారా అండి, ఎవరైనా చూసుకుంటూ ఉంటారా, ఊరుకోలేక మరేం చేస్తా, అలాగే కాముగా ఉంటారు, సహిస్తా సహించుకుంటా మరి ప్రేమ ఇంకా సహింప చేస్తా ఉంది. ఒకరోజంట ఆ కుమారుడంట ఈ భార్యభర్తలు ఈ తల్లిదండ్రుల్ని ఇద్దరిని చంపడానికి కత్తి పట్టుకొని వచ్చాడంటండి. ఇద్దరిని చంపడానికి పెంచుకున్నటువంటి ఆ కుమారుడు వారిని అంత ప్రేమతో పెంచుకుంటా ఉంటే ఆ కుమారుడు ఏం చేస్తున్నాడంట, ఒకరోజు చంపుదామని ఇద్దరిని కూడా ఆ కొడుకుతో సహా ముగ్గురిని కూడా చంపుదామని కత్తి పట్టుకొని దగ్గరకు వస్తాడంటండి. వస్తే తండ్రి అంటాడట, సరే నువ్వే చంపేసే మమ్మల్ని నిన్నంతగానో మేము ముద్దుగా ప్రేమతో ఇష్టపూర్వకంగా మిమ్మల్ని నిన్ను పెంచుకుంటున్నాం కదా, మేము నిన్ను చూసుకుంటున్నాం కదా ఇంత జాగ్రత్తగా, సరే నేను ఒక విషయం చెప్తాను, ఆ విషయం చెప్పిన తరువాత మీరు నువ్వు మమ్మల్ని చంపేసాయి తప్పకుండా చంపేసాయి అని చెప్పి చెప్తే అయ్యేంటో చెప్పు అంటున్నాడట కొడుకు. అయ్యేంటో చెప్పు అని అంటే ఈ పిల్లవాడు చెత్త కుప్పలో దొరికినప్పుడంట ఈ డాక్టర్లు ఇద్దరు ఫోటో తీసుకున్నారంట. ఏం చేశారు, ఫోటో తీసుకున్నారు. అయితే ఈ చంపడానికి వచ్చిన సందర్భంలో ఆగు నీకు ఒక విషయం చెప్తా ఆ తర్వాత నన్ను చంపుదు అని ఆయన చెప్పినప్పుడు, ఆ ఏంటో చెప్పు అని చెప్పినప్పుడు బీర్వల నుంచి ఒక ఫోటో తీస్తాడంటండి ఆ డాక్టర్ గారు. ఒక ఫోటో తీసి ఈ ఫోటో చూడు అంటాడంట. అంటే ఆ ఎవరు ఆ పిల్లోడు, చెత్తబొట్టలో ఉన్నాడు, చెత్త కుప్పలో ఉన్నాడు, ఎవడాడు అంటూ ఉన్నాడంట. ఎంత గర్వము, గర్వం, హల్లెలూయా, గర్వంతో ఊగిపోతా ఉన్నాడు. యవన వయసులో ఉన్నారు కదండి, ఉంటాయి రోషన్. ఆ ఫోటో చూసి ఎవడాడు చెప్పు త్వరగా అంటే, ఆడు ఎవడో కాదు, ఆ చెత్త కుప్పలో ఉన్నవాడివి నువ్వే, ఆ చెత్త కుప్పలో ఉన్న ఆ హీన స్థితిలో నుంచి ఉన్నవాడివి నువ్వేరా, ఆ స్థితిలో నిన్ను ఎవరు కన్నారు, నీ తల్లిదండ్రులు ఎవరో నిన్ను దిక్కు లేకుండా అక్కడ చెత్త కుప్పలో పడేసిపోతే మేము నిన్ను ఆదరించాంరా, మేము నిన్ను ఆదరించాం, ఇంత పెద్ద చేసాం, ఇంతవరకు మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో ఈ నా కుమారుడే, నా కుమారుడిని కూడా ఆ రీతిగా చూడకోకుండా అంతకంటే ఎక్కువగా నిన్ను చూసుకున్నాము, ఇదేనారా మీరు నీవు మాకు చూపించే ప్రేమ అని కుమారుడికి ఆయనకి చెప్పినప్పుడట ఆ పిల్లవాడు ఎంతో పశ్చాత్తాపముతో తన స్థితిని జ్ఞాపకం చేసుకుని ఆ ఫోటో చూసి చాలా ఏడ్చి తన తండ్రితో, నేను తప్పు చేశాను నానా, నన్ను క్షమించు నానా, ఇంకెప్పుడు ఆ రీతిగా ఉండను నాన్నగారు అని చెప్పి ఒక పశ్చాత్తాపముతో సరిదిద్దుకున్నాడు. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నానంటేనండి, దేవుడు ఎంతో ఇష్టముతో మనల్ని పెంచుకొని ఉన్నారు, ఎంతో ప్రేమతో ఎంతో ఇష్టముతో మనల్ని రక్షించుకుని ఏదైనా మన మందిరంలో మనం నిలబెట్టాడంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నాడు, ఆకాశముతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు, మనతో ఎందుకు మాట్లాడట్లేదు దేవుడు అంటే, వారు నా మీద తిరుగుబడుతున్నారు. హల్లెలూయా.